దేవనామానికి నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన ఛానళ్ళ ద్వారా మీ ముందుకు వచ్చే అవకాశాన్ని దేవుడు మహాశక్తివంతుడైన దేవుడు నాకు కల్పించినందుకు నేను సంతోషిస్తూ కొన్ని విషయాలు దైవ గ్రంథంలోంచి కొన్ని విషయాలు చెప్పాలని ఈరోజు నేను మరి దేవుడి యొక్క చేత ప్రేరేపించబడి ఉన్నాను. నిజంగా మనము ప్రేరేపణ అనగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి నడిపిస్తాడని, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి అనేక విషయాలు తెలియజేస్తాడనే ఉద్దేశంతో ఆ మాటలు వాడాను. కనుక ఈ సమయంలో మరి మీతో కలిసి పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్న పాఠాన్ని, దైవ గ్రంథంలో ఉన్న దైవాశ ఆవేశంతో కూడిన ఈ యొక్క లేఖనాలను మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. అందరు కూడా జాగరూకులై మరి మా కార్యక్రమం వస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా చూస్తారని నేను తలుస్తూ ఈ మాటలు మీతో తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రెండు విషయాలు ఒక దాంట్లో ఉన్నాయండి. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను, పాత నిబంధన విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నెరవేర్పు జరగటానికి అద్భుతమైన నాయన దేవుడు మనకి అద్భుతమైన విషయాలను తెలియజేశాడు గ్రంథంలో. కనుక ఆ విషయాలు మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. పాత నిబంధనలో మనం చూసినప్పుడు అక్కడ ఒక దేవుడు ఏర్పాటు చేసిన ఇస్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతూ, మరి నేను చెప్పినట్లుగా మీరు నడవండి, నేను ఏర్పాటు చేసుకున్న మోషేతో కలిసి మీరు నడవండి, ఆయన మాట వినండి అని చెప్పి దేవుడు చెప్తే వాళ్ళందరూ జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు దేవుడికి అట్లాగే మోషే కూడా వ్యతిరేకులుగా మారిపోయారు. ఐగుప్త దేశంలో వారు తిన్న తిండిని, వారు త్రాగిన మరి అనేకమైన పదార్థాలను ద్రవాలను సేవించిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఈ మోషేతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఐగుప్తు నుంచి కాన పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వస్తున్నప్పుడు మధ్యలో జరిగిన ఒక సంఘటన మీకు నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఆ సంఘటన దేనికి ముడిపడి ఉందంటే ఆలోచన చేస్తే ఆ సంఘటన అది ఏంటంటే ఇత్తడి సర్పము అక్కడ పాములు వచ్చి మనుషులను కరుస్తున్నప్పుడు అనేక మంది చనిపోయారు. దేవుడు ఏర్పాటు చేసిన పాములు పంపించినప్పుడు వారి మీద వాళ్ళు వ్యతిరేకులయ్యారు దేవుడికి. దేవుడికిను మోషేకును వ్యతిరేకులుగా మారటం వలన దేవుడు కోపదారి అయి కోపాన్ని ధరించి తన అంబుల పొదలోంచి ఒక అమ్మాయిన పాములను మరి పంపించి వాళ్ళందరినీ కూడా కరుస్తూ వాళ్ళందరూ చనిపోతున్నారు. ఇస్రాయేల్ జనాంగం అంతా గుట్ల పడిపోతున్నారు పాములు కరిచి. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి బ్రతిమాలుకున్నారు, మోషే మేమందరం చనిపోతున్నాము, ఒక్కసారి నువ్వు దేవుడిని ప్రార్థించి ఈ మరణాన్ని ఆపు అని చెప్పి అడిగినప్పుడు మరి పాములని వచ్చి అందరి ఇళ్లలో అందరి దగ్గరికి వచ్చి అందరి యొక్క గుడారాల్లో చేరి కరిచేస్తున్నాయి, ఎవరు దొరికితే వాళ్ళని కరిచి చంపేస్తున్నాయి, చచ్చిపోతున్నారు, కరిచిన పాము కరిస్తే చాలు చచ్చిపోతున్నారు. కారణం ఎందుకంటే ఆ పాములు ఎట్లా ఉన్నాయంటే సర్పాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే అవి ఎట్లా మండుతున్న అగ్ని కణాల్లాగా ఉన్నాయి, మండుతున్న అగ్ని మరి అగ్నిలాగా ఉన్నాయంట పాములు. కనుక ఆ పాములు అందరు కరుస్తూ ఉంటే అంటుకున్న వాళ్ళలా కాలిపోతున్నారు, కరిసిన వాడు చచ్చిపోతున్నాడు. అందుకని వాళ్ళందరూ వచ్చి మరలా మోషే దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు మోషే దేవుని వేడుకుంటాడు, దేవుడా కరుణించు, నా మీ బిడ్డలను కరుణించు, మా సహోదరులను కరుణించు, చనిపోతున్నారు నాయన, వ్యతిరేకులయ్యారు, అయినను నేను వారి పక్షమున ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపన చేస్తున్నాను, కనుక వారిని రక్షించు, వారిని క్షమించు అని చెప్పి మరి మళ్ళా మోషే దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించి మోషేతో ఒక మాట చెప్తాడు, మోషే నువ్వేం చేస్తావంటే ఆ సర్ప రూపంలో ఏ సర్పాలు అయితే వాళ్ళు కరుస్తున్నాయో ఆ రూపాన్ని తయారు చేసి అది దానిని తీసుకువెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఈ చనిపోతున్న వారు ఇంకా కరుస్తూ అట్లాగే బతికున్న వారిని దాని ఇంకా చూడమను తేరి చూసి వెంటనే బతుకుతారని చెప్పినప్పుడు ఆ జరిగిన సంఘటన అది. దానికి ఏంటంటే ఇత్తడి సర్పము. అప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఎత్తైన స్థలంలో ఉంచి మరి అప్పుడు అందరిని చూడమని చెప్పినప్పుడు అందరూ తేరి చూడమన్నాడు. తేరి చూసిన వాడే బతికాడు, దాని ఇంకా పక్కకి వంకరగా చూసిన వాడు ఎవడ బ్రతకల. ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు చాలాసార్లు ఇప్పుడు మనం వాక్యం చెప్పేటప్పుడు వీడియో తీస్తూ ఉంటే దేనికి చూడాలంటే ఆ యొక్క ఫోకస్ పెట్టే ఆ యొక్క కెమెరాకి చూడాలి. కెమెరాకి చూస్తేనే మనం కరెక్ట్గా యాంగిల్లో ఉంటాం, లేకపోతే పక్కకి వెళ్ళిపోతాం. అందుకని మరి ఇక్కడ కూడా దేనికి చూడమంటున్నాడంటే ఆ యొక్క ఏర్పాటు చేయబడిన ఆ స్థలంలో ఏర్పాటు చేయబడిన ఇత్తడి సర్పాన్ని ఎట్ట చూడాలంటే దాన్ని తేరి చూడమన్నాడు. తేరి చూడాలండి, ఏదైనా కూడా తేరి చూడాలి, దేవుడిని కూడా తేరి చూడాలి, దేవుడితో కూడా తీరిగా మాట్లాడాలి, దేవుడితో కూడా మరి కరెక్ట్గా ఉండాలి, మనుషులతో కూడా కరెక్ట్గా ఉండాలి, భూమి మీద ఉన్న సకల జనులతో మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చక్కగా నిజంగా ఉన్నట్లుగా
ఆ విధంగా ఉన్నట్లయితే ఎవరైనా ప్రేమిస్తారండి. అంతేగాని అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ పక్క చూపులు చూస్తూ ఉన్నట్లయితే ఎవరు మనల్ని ప్రేమించరు, ఎవరు మనల్ని ఆహ్వానించరు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు వాళ్ళందరితో, మీరు తేరి చూడండి. పౌలు చెబుతున్నాడు మళ్ళీ ఇదే మాటని, మరి మోషి కూడా చెబుతున్నాడు, తేరి చూడండి, బ్రతుకుతారు మీరు, ప్రాణం పోదు మీ ప్రాణం నిలబడతాయి అని చెప్పినప్పుడు చాలామంది తేరి చూసి బ్రతికారు. తేరి చూడని వాళ్ళు వెళ్ళిపోయారు, తేరి చూడని వాళ్ళు చనిపోయారు. ఏమైనా ఆ సర్పం ద్వారా అనేక మంది చనిపోయారు. అది ఒక సిచ్యువేషన్ పాత నిబంధనలో. అదే కొత్త నిబంధనలకు వస్తే వచ్చేసరికి ఇక్కడ వాడిన పదాన్ని, ఈ రెండు కలిపి వాడిన పదాన్ని, ఆ యొక్క ప్రవచనాన్ని, ఆ మాటను ఇక్కడ నెరవేపుగా దానికి సాదృశ్యంగా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. యోహాను సువార్త 3:14 వచ్చినవండి, మోషే ఇత్తడి సర్పంని ఎలాగో ఎత్తినో అట్లాగే ఇత్తడి సర్పంని ఎలాగో ఎత్తినో అట్లాగే క్రీస్తు కూడా పైకి లేచాడు. క్రీస్తు కూడా చనిపోయి సమాచేయబడి తిరిగి లేచాడు. ఇది మహా అద్భుతము. అంటే ఇప్పుడు యేసుప్రభువు వైపు ఎవరైతే నా చూస్తారో, ఇప్పుడు యేసు వైపు ఎవరైతే చూసి నమ్ముతారో, విశ్వసిస్తారో, ఈయన దేవుడి కుమారుడని నమ్ముతారో, వాళ్ళకి మాత్రమే మరణము నుంచి విడుదల, వారికి మాత్రమే రక్షణ, వారికి మాత్రమే నిత్య జీవము అనేది ఇక్కడ చెప్పబడిందండి. దేవుడికి వ్యతిరేకులు కొన్నవారు, దేవుడి విషయంలో చనిగిన వారు, దేవుడి విషయంలో గొణిగిన వారు అందరూ కూడా ఏమైపోయారంటే లయమైపోయారు, చనిపోయారు అందరు కూడా. కనుక ఇప్పుడు అదే విషయాన్ని, పాత నిబంధన విషయాన్ని కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ యేసు వాడిన పదము, మోషే ఇతడి సర్పముని ఎలాగూ ఎత్తినో ఇప్పుడు సర్పము కాటు తిరిగిన వారు ఏమయ్యారంటే ఇతడి సర్పము నిదానించి చూసిన వారు బ్రతికారు. ఈ సర్పము కాటుతున్న వాళ్ళు చనిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు సర్పమంక చూసి, ఈ చేయబడిన సర్పాన్ని చూసిన వాళ్ళు మాత్రమే బ్రతికారు. ఇది మనం గ్రహించాలి. ఇది సంఖ్యాకాండము, అది మనం చూసినట్లయితే ఒక విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే 21:9 ఈ మాటను మనం చూసినట్లయితే చదువుకోవచ్చండి. మీరు ఎవరైనా ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి, నేను మాత్రం ఆ విషయాన్ని చెప్పట్లేదు. ఈ ప్రజలు మోషేకు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఈ ప్రజలు ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంటే మోషేకు, దేవుడు పంపిన మోషేకును దేవునికి, అంటే మోషేతో వ్యతిరేకంగా మాట్లాడి దేవుడితో వ్యతిరేకంగా మాట్లాడినట్టే కారణం. ఎందుకంటే దేవుడే మోషేని పంపించాడు వీళ్ళందరిని రక్షించమని, వీళ్ళందరినీ కానాన్ని తీసుకెళ్ళమని, దారి ప్రయాణంలో మరి దేవుడు చెప్పిన ఇంట్స్ ప్రకారం నడుస్తూ ముందుకు వెళ్ళమని దేవుడు మరి ఇక్కడ ఈ మోషేకు చెప్పడం వలన, ఈ మోషే సర్వాధికారాన్ని పట్టుకొని, దేవుడిచ్చిన అన్ని ఆయుధాలన్నీ పట్టుకొని ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజలు మోషేకు దేవునికి మరి విరోధముగా మాట్లాడిరి. ఆహారం లేదన్నారు, నీరు లేదన్నారు, చనిపోతానికి రెడీగా ఉన్నామన్నారు, చడీసావరం లేని ఆహారం అన్నారు. ఈ అన్నము మాకు అసహ్యమాయను అన్నారు. దేవుడిచ్చిన ఆహారం అన్నమంట వీరికి అసహ్యం అయ్యిందంట. దేవుడికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు కూడా దేవుడు 100 రూపాయలు ఇస్తే ఈ 100 సందాకి, మనం సేవకులమైన మనం సందాకి వెళ్ళినప్పుడు సందా వాక్యం చెప్పినప్పుడు సందా పెడతారు, 50 100 పెడతారు. దాన్ని చూసి మనము ఇంతేనా, ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద సంస్థానము, ఇంత బాగా సముండు పార్టీ, వీళ్ళేంద్రబాబు 100 రూపాయలు సందా పెట్టారంటాం మనం అనుకుంటా. నేను అనుకుంటున్నా, మీరు అనుకుపోయినా పర్లేదు కానీ, అయితే ఇట్లా అనుకున్నట్లయితే ఇది కూడా పెద్ద పాపమేనండి, తప్పేనండి దేవుడి దగ్గర. ఎందుకంటే దేవుడిచ్చే ఒక్క 1 పైసైనా 1,000 రూపాయలతో సమానము, దేవుడిచ్చే 10 రూపాయలు 1,000 రూపాయలతో సమానం, దేవుడిచ్చే 100 రూపాయలు 1,00,000 రూపాయలతో సమానం అని ఎప్పుడైతే భావించి తీసుకుని సంతోషంతో కృతజ్ఞతాస్తులు దేవుడికి చెల్లిస్తామో, ఇచ్చిన వారికి ఆస్వాదిస్తామో, అవి ఆ ధనము ఆ 100 రూపాయలు 1,00,000 రూపాయలుగా మారి మన యొక్క జీవితాలలో, మన యొక్క హృదయములో దేవుడు మనకిచ్చే అద్భుతాన్ని మనం చూస్తామండి. అట్లా అనుకోకుండా, అట్లా అనుకుని మనము చాలామంది, నేను చూశాను, నేను కూడా చేస్తా పని. ఏంటంటే ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళినప్పుడు సందా పెడతారు కాగితాల్లో పెట్టి, దాన్ని తీసుకుని జేబులు పెట్టుకుని వెంటనే బయటకు వచ్చేసి దాటి ఇల్లు దాటిన తర్వాత ఆ తీసుకుని మనం చూసుకుంటాం. నేను చూసుకుంటాను, మనం అంటే మరి మీరు చూడబోవచ్చు. కనుక అయితే అప్పుడు ఏం కనపడుతుందంటే ఇస్తే 100 200 అండి, పర్లేదు 100 అంటే ఇబ్బంది. కనుక ఈ విధంగా మనము, ఇదే పాపము, ఇది దేవుడికి వ్యతిరేకత. దేవుడిచ్చే అన్ని ఏదైనా గొప్పదన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తలుస్తామో, మరి భావిస్తామో, అప్పుడు అది గొప్పదిగా మారుతుందని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుడిచ్చే ఏదైనా గొప్పదే, దేవుడిచ్చే ఏ బహుమానమైన గొప్పదే,
దేవుడిచ్చే ఆశీర్వాదమైన గొప్పదే, కానీ దేవుడిచ్చిన ఆహారం గొప్పదే. ఈ ఆహారాన్ని తినటానికి తింటూ వీళ్ళు కూడా గొడుక్కుంటున్నారు, దేవుడిచ్చిన ఆహారాన్ని తింటూ గొడుక్కుంటున్నారు, దేవుడిచ్చిన ఆహారాన్ని నీరుని త్రాగుతూ కొనుక్కుంటున్నారు. నీరు లేదు, నీళ్ళు లేదు అంటున్నారు. ఆహారం తింటూ కూడా ఒక పక్కనే ఆహారం లేదంటున్నారు. అవి ఎట్లా ఉన్నాయంట, సడీ చప్పుడిగా ఉన్నాయంట, కారం లేదంట, ఉప్పు లేదంట. వీళ్ళేమో మరి కారాలు మీరు తిని అట్లా ఉండేవాళ్ళు. ఈ మసాలాలు తింటారు వాళ్ళు, బాగా మాంసాలు తింటారు. కనుక వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఈ దేవుడిచ్చి ఆహారం సరిపోలేదు. చూడండి, దేవుడికి ఇచ్చిన ఆహారం మనుషులకి ఇచ్చిన ఆహారం తేడా ఉంటుంది. ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన ఆహారాన్ని ఇస్తాడు, దేవుడు శక్తివంతమైన ఆహారం ఇస్తాడు మనకి. కానీ మనం తినే ఆహారం అంతా కూడా మేము పంకిరాన్ని తింటున్నాం. మనం చూడండి, మన మాంసం చేపలు గుడ్లు ఇవన్నీ తింటాం, కానీ ఇది మంచిది కాదు. ఈ ఆహారం వేరేది కాదు, ఈ ఆహారం శక్తివంతం, బాడీకి శక్తి ఇవ్వదు, ఇది బాడీ రక్తాన్ని శుద్ధి చేయదు. మాంసం తింటాం, ఇప్పుడే మాంసం తినవచ్చు, నేను కూడా ఆహారం తిన్నాను. కానీ చెప్తున్నవారికి కొన్ని జరుగుతున్నాయి, కానీ కొన్ని చేయలేవు చెప్పే పదాలని. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే తప్పనిసరిగా చేయండి, అద్భుతమైన ఆరోగ్యం పొందుతారు. కూరగాయలు, మొక్కలు, ఇంకా మరి ఇంకా చూసిన వేరులు, ఇంకా చూసినట్టే దుంపలు, ఇవే అద్భుతమైన ఆహారం అండి. కానీ వీరికి ఈ ఆహారం తింటుంటే దారిలో వస్తున్నప్పుడు వీరికి ఏం దుంపలు, దుంపలు మాత్రం దొరుకుతున్నాయి. దుంపలు వస్తే దుంపలు తినేయి, మరి కాల్చుకునే అనేక రకాల దుంపలు ఉంటాయి. కనుక ఈ దుంపలు తింటుంటే వీళ్ళకి దుంపలు అసహ్యం అయిందంట. దేవుడిచ్చిన నీరు పరలోకంలోంచి ఆయన సముద్రంలో నీళ్ళు కాదు, కానీ ఆ సముద్రంలో దగ్గరికి ప్రయాణం చేస్తున్నా కూడా బండ నుండి నీళ్లు అద్భుతమైన నీళ్ళు ఇస్తుంటే ఆ నీళ్ళు ఎట్టా ఉన్నాయంటే వీళ్ళకి అసహ్యమైందంటే మురికి నీళ్ళు తాగే వాళ్ళకి ఎట్టా ఉంటుంది. మరి చూడండి, మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది మినరల్ వాటర్ తాగుతారు, కొంతమంది మామూలు బోర్లో నీళ్లు తాగుతారు, కొంతమంది పంపులో నీళ్లు తాగుతారు. కనుక ఇవన్నీ త్రాగటం అనేది వారి యొక్క జీవితంలో జరుగుతూ ఉంది. కానీ మరి ఇంకా మరి పంపుల నీళ్లు తాగేవాడికి మినరల్ వాటర్ ఇష్టపడరు, బోర్లో నీళ్లు తాగేవాడికి మినరల్ వాటర్ ఇప్పుడు ఏం చెప్తాడో దానికి వ్యతిరేకంగా, మినరల్ వాటర్ తాగినట్లయితే కాళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళలో గుజ్జిపోద్ది అని చెప్తారు. అదే మామూలుగా మినరల్ వాటర్ తాగేవాడిని అయితే ఏం చెప్తాడంటే, ఆ నీళ్లు మురికి నీళ్లు, భూమిలో ఉన్న చెడు చెత్తం అంతా కూడా దాంట్లోకి వస్తుంది, మరి అది ఫిల్టర్ అవ్వలేదు కనుక దాన్ని తాగితే మన రోగాలు వస్తాయి అని చెప్తారు. కనుక ఎందుకంటే ఒకడు ఏదైతే తను ఉపయోగిస్తాడో దానిని గొప్పగా చెప్తాడు, ఒకడు ఏదైతే తను తింటాడో దాన్ని గొప్పగా చెప్తాడు, ఒకడు ఏదైతే పనిచేస్తాడో అది మంచిదని చెప్తాడు. ఒకటి చూడండి, మనం ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకడు చెడు పని చేస్తూ ఉంటాడు, ఆ చెడు పని చేసేవాడు ఆ చెడు పని గొప్పదని ఆ చెడు పని గురించి ఎప్పుడు వాక్యం చెప్పడం, దొంగతనం చేసేవాడు ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు సేవకుడు కానీ విశ్వాసు కానీ ఏం చెప్తారంటే, దొంగతనం పేరు లేకోకుండా ఆ బైబిల్లో వాడిన పదం దొంగ అనే పదం వాడుకోకుండా, వాళ్ళు ఇది ఇది చేస్తే దొంగతనం అని చెప్పకోకుండా వేరే వేరే టాపిక్లు ఎత్తుకుంటారు. కానీ ఈ టాపిక్ ఈ మాట మాత్రం మధ్యలో కట్ చేసేస్తారు, మధ్యలో వచ్చినా కూడా దాన్ని కట్ చేసి పక్కన పెట్టి ఇంకొక వాక్యం చదువు ఇంకొక వాక్యం చదువు అంటారు. కనుక ఇది ఎందుకు చెప్తున్న విషయం అంటే, మనుషుల యొక్క గుణాలు ఇవన్నీ కూడా, మనుషుల యొక్క గుణాలు ఇవన్నీ కూడా వీటిని మనం ఎరగాలి, వీటిని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇస్రాయల్ జనాంగము దేవుడిచ్చిన ఆహారం వాళ్ళకి అసహ్యమైందంట, దేవుడిచ్చిన ఆహారం వాళ్ళకి అసహ్యమైందంట. చూడండి, దేవుడిచ్చిన ఆహారం అసహ్యమైంది అయితే ఇంకా ఏ ఆహారము రైట్ అయింది, ఏ ఆహారం మేలు కలిగిస్తుంది, ఇంకా ఏ ఆహారము అది ఆ శక్తినిస్తుందని ఆలోచన చేస్తే ఏది ఇవ్వదండి. దేవుడిచ్చిన ఆహారం కంటే గొప్పది, గొప్పైన ఆహారం కోటి లేదని మనం గ్రహించాలి. ఇట్లా జరుగుతున్నప్పుడు దేవుడు వీరి విషయంలో కలత చెందాడు. నేను ఇచ్చిన ఆహారము గురించి మాట్లాడుకుంటున్నారు, నేను ఇచ్చిన పంపిన ఆహారం గురించి మాట్లాడుకుంటున్నారు, నేను ఇచ్చిన నీరు గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు, మోషే మీద నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని దేవుడు మరి బాధపడ్డాడండి. ఆహారం లేదు, నీరు లేదు, మరి చితిసారము లేని, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది అన్నాడు. సతీసారం లేనంట, సతి చవిసారము లేని, చవిసారము లేని. చూడండి, ఈ మాట పదం అద్భుతమైన పదం ఇది, దీని తప్పుగా అర్థం మాట్లాడితే తప్పే, అందుకని నేను మూడుసార్లు అది చెప్పాల్సి వచ్చింది. చవిసారము లేని ఆహారము మాకు అసహ్యమైంది అంటే సారం కలిగిన ఆహారము మరి వీరికి దేవుడు ఇవ్వలేదంట. చూడండి, దేవుడు ఏదైనా మంచిది ఇస్తాడు, సారం కలిగిన ఆహారం ఇస్తాడు, గొప్పదైన ఆహారం ఇస్తాడు, శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు, మరి ఇంకా శక్తి కలిగిన ఆహారం ఇస్తాడు. అంతేకాని శక్తిహీన కలిగిన ఆహారము దేవుడు ఎవరికి ఇవ్వడండి. కానీ వీళ్ళు ఏమవుతున్నారంటే, దేవుడిచ్చిన ఆహారం మీదే వాళ్ళు చవిచారం లేని ఆహారం అన్నాడు. ఇంకా దీనికంటే వాళ్ళని క్షమించుకోవడానికి ఇంకేం కారణాలు ఉండేవి ఏమి లేవు, వీరిని శిక్షించబోటానికి కారణాలు లేవు, వీరిని చంపకుండా ఉండటానికి కారణాలు లేవు. దేవుడు ఇచ్చిన ప్రతి గొప్పది ఆహారాన్ని వీళ్ళు తక్కువ అంచనా వేశారు, గొనుక్కున్నారు. ఎందుకంటే వీళ్ళు జీవితాలు ఎట్లా ఉన్నాయంటే బానిసలుగా ఉన్నారు కనుక ఆ బానిసలని పని చేయించుకోవడానికి యజమానులు ఏం చేస్తారంటే బలమైన ఆహారం ఇస్తారు,
మాంసము చేపలు గ్రుడ్లు ఇచ్చి వాళ్ళ చేత వెట్టి సాగిరి చేయించుకుంటారు. బలమైన ఆహారం పెట్టి బలమైన ఎక్కువ పని చేయించుకుంటారండి. కానీ దేవుడేమో మరి శ్రేష్టమైన ఆహారం ఇచ్చి ఏం పని చేయదు, నడవండి, కూర్చోండి, పడుకోండి అంటున్నాడు తప్ప ఏం చేయట్లా. దీనికి వీరికి ఏమైందంటే ఆ ఆహారం తినేవాళ్ళు, ఆ మాంసం తినేవాళ్ళు, ఆ కోళ్ళు తినేవాళ్ళు, ఆ కుక్కలు తినేవాళ్ళు, మరి ఏదైతే జంతువులు ఆహారం తినేవాళ్ళు అందరూ కూడా ఏమయ్యారంటే వాటి మీద మనసు పోయింది. దేవుడిచ్చిన మంచి ఆహారము, పువ్వులు, పండ్లు, కూరగాయలు, మరి ఇంకా వీటి ఎట్టనేంటి, వీళ్ళకి చెవి సారం లేని ఆహారంగా మారిపోయింది. ఎవరు క్షమిస్తారండి? మనం ఒక మనిషిని కొంతమంది తీసుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆహారం పెడుతుంటే ఒక వ్యక్తి తీసుకెళ్ళి మంచి హోటల్ తీసుకెళ్ళి బిర్యానీ పెట్టిస్తే, ఎగ్ బిర్యానీ లేకపోతే ఏదో మాంసం బిర్యానీ పెట్టిస్తే తింటూ ఇది నాకు నచ్చలేదు, మేము ఎంతకంటే గొప్ప ఆహారం తింటానంటే ఈ పెట్టించేవాడి యొక్క మనసు ఎట్లా చివుక్క మాటతో ఒకసారి ఆలోచన చేయొచ్చు. తన ఇంటి తీసుకొచ్చి బంధువుల్ని మంచి ఆహారం పెడతా ఉంటే ఏం పెట్టారులే అని అది మామూలుగా అందరూ పెట్టేదే కానీ ఎందుకంటే స్పెషల్ లేదు కదా వీళ్ళ దగ్గర అన్న ఆలోచన వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు, ఇంకొకరితో ఈ మాట చెప్పినప్పుడు, ఆ వ్యక్తులు ఇతనికి చెప్పినప్పుడు ఇతడు ఎంత ఫీల్ అవుతాడు ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఇక్కడ ఈ మోషే దగ్గర గొనుగుతూ సణుగుతూ దేవుడి మీద వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సర్వశక్తికి దేవుడు విని ఏం చేశాడని ఆలోచన చేస్తే వాళ్ళ మీదకి ఇక్కడ మనం చదవచ్చండి విషయాన్ని. కనుక ఇక్కడ ఇది సవిచారం లేని ఆహారం అని చెప్పారు. సంఖ్యాకాండము 21:5 మనకు తెలుసండి విషయాన్ని. ఐగుప్తు దేశంలో చేపలు ఉన్నాయంట, వాళ్ళు అంటున్నారు, వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు ఇవే. ఇక్కడ ఏమో తిండి దేవుడు పెట్టే ఆహారం, వీళ్ళకి సవిచారం లేని ఆహారమైంది. వారు అంటారు ఐగుప్తు దేశంలో చేపలు, కూరగాయలు, కేసరకాయలు, మరి ఇంకా అనేక రకమైన కూర రేకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం చేసుకున్నారంట. వాళ్ళు అక్కడ తిన్న ఆహారాన్ని జ్ఞాపకం చేసుకున్నారండి. జ్ఞాపకం చేసుకోగానే ఏమొచ్చిందంటే వాళ్ళకి ప్రాణాలు సమ్మచిలేను. జ్ఞాపకం చేసుకున్నారు, వెంటనే ప్రాణం సమ్మచిలిపోయాడు, పడిపోయారు అందరు కూడా. ఎప్పుడైతే అందరు కలిసి మనం అక్కడ తిన్న ఆహారం గుర్తు చేసుకోగానే వీళ్ళందరూ పడిపోయారు, సమ్మచిలిపోయారంట. ఎందుకంటే అంత గొప్ప ఆహారం తిన్నాం మనం అక్కడ, ఇక్కడికి వస్తే సరిసారం లేని ఆహారము, ఉప్పు లేదు దీంట్లో, కారణం లేదు, దేనికి సంబంధం లేదు. చూడండి, ఉప్పు కారం తింటే ఏమవుతారంటే మనుషులు ఆయుష్ సరిపోద్ది. ఒక 70 సంవత్సరాలు బతకాల్సిన వాడు అతని ఆయుష్లో 10 సంవత్సరాలు గడ్డ అయిపోద్దండి. చిన్నప్పటి నుంచి తిని ఉప్పు కారం తిని ఇవన్నీ తిని ఇక్కడికి వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు జీవించాల్సిన, గాలి పీల్చుకోవాల్సిన అతని యొక్క ముక్కు నాటిక నాసికల రంధ్రాలు 60 సంవత్సరాలు గాలి పీల్చి కూడా అయిపోద్ది. ఎందుకంటే 10 సంవత్సరాలు కట్ అయిపోద్ది జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కనుక మనం ఏది మంచిది అనుకుంటామో అది మంచిది కాదు, మనం ఏది గొప్ప ఆహారం అనుకుంటామో అది గొప్పది కాదు, మనం ఏది ముఖ్యమైన ఆహారం అనుకుంటామో అది మంచిది కాదు. కనుక దేవుడిచ్చిన ఆహారమే గొప్పది. అందుకే మొదట్లో ఆదాముతో దేవుడు అంటాడు, ఇదిగో ఈ తోటలో ఉన్న పండ్లు తిను, ఈ తోటలో ఉన్న మరి ఇంకా అనేకమైన మంచి ఫలాలు ఉన్నాయి తిను, ఆకులు తిను, పువ్వులు తిను, తోటలో ఉన్న మంచి అన్నీ కూడా తిను అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ అప్పుడు మొదట్లో వీరికి మాంసం తినమని దేవుడు చెప్పలా. ఎప్పుడైతే మోసం చేశారో దేవుడిని, దేవుడికి వ్యతిరేకంగా జీవించారో, దేవుడి మాట వినుకోకుండా తన ఇష్టానుసారంగా ఎప్పుడైతే దేవుడి మాట మీరి అపవాది మాట విని తాళ్ళు ఎప్పుడైతే చెడిపోయారో, తప్పుడు మాటలుగా తప్పులుగా వెళ్ళిపోయారో, బాడీ అంతా కూడా కలుషితమైందో, ఆత్మ కలుషితమైందో, శరీరము ఆత్మ రెండు పాడైపోయినాయో, అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మీరేం చేస్తారంటే ఇదిగో మా చెట్లు పక్షులు ఉన్నాయి, ఇదిగో జంతువులు ఉన్నాయి, వీటి మాంసాన్ని తినండి అన్నాడు. కానీ ఒకటి తినొద్దు అన్నాడు, ఈ మాంసంతో పాటు మీరు రక్తాన్ని కూడా కలిపి తినొద్దు అంటాడు. ఎందుకంటే రక్తమే ప్రాణం కనుక, అంటే ప్రాణం వీడు తినాలని ఒక రక్తము ఏమైంది, శక్తిమంతులు అయిపోతారు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే రక్తంతో కలిపి తినొద్దు అన్నాడు. అంటే అర్థమే రక్తంలో ఏముందంటే ప్రాణం ఉంది, నువ్వు ప్రాణం తింటే ఆ జంతువు యొక్క ప్రాణం కూడా తినడవుతావు, అతని యొక్క ఆయుష్ కూడా నీకు వచ్చేస్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇతను ఎక్కువ కాలం బతకకుండా ఉండటానికి, ఇతను ఎక్కువ కాలం జీవించకుండా ఉండటానికి నువ్వు రక్తంతో తినొద్దు, రక్తమే ప్రాణము అని అంటాడు. ప్రాణము మరి ఆ రక్తం కలిపితే చాలామంది అయితే వ్యతిరేకించి రక్తం కూడా కలిపి తినేవాళ్ళు ఉన్నారు. కనుక ఎందుకు చెబుతున్నాను విషయం అంటే రక్తంలో ప్రాణం ఉంది, ప్రాణం ఉంది కనుక నువ్వు తిన్నట్లయితే, ఆ రక్తాన్ని నువ్వు దాంతో కలిపి తిన్నట్లయితే ఇక శక్తిమంతం అవుతాడండి, బాడీ శక్తిమంతం అయిపోద్ది. అందుకే దేవుడు ఏం చెప్పాడు, తాను తినమాక అన్నాడు. దీన్ని వీళ్ళు పాలయ్యారా లేదంటే కొంతమంది పాలయ్యారు, కొంతమంది పాలవలేదు. ఇప్పుడు కూడా చాలామంది అంతేనండి, క్రైస్తవుల్లో కూడా మరి ఇంకా దేవుడు నమ్మిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మాంసం తెచ్చుకొచ్చుకుని దాంతోపాటు రక్తం కూడా తెచ్చుకుని చక్కగా తింటారు. కొంతమంది అయితే అమ్మో దేవుడు చెప్పాడు తినకూడదని,
కొంతమంది చెప్తారు. కనుక దానికి భయపడేవాళ్ళు, భయం లేని వాళ్ళు, ఇది ఇది రైట్ అని చెప్పేవాళ్ళు, అనేక రకాలైన వ్యక్తులు వీటిని ఫాలో అవుతారని సమలమే తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ ఏం చెబుతున్నారు వీళ్ళంటే, అక్కడ అనేకమైన కూరగాయలు తిన్నాము, దోసకాయ దోసకాయలు తిన్నాము, కీకరకాయలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, మరి ఇంకా చూసినట్లయితే తెల్లగడ్డలు తిన్నారంట, ఉల్లిగడ్డలు తెల్లగడ్డ రకరకాల గడ్డలు తిన్నారు వీళ్ళు. జ్ఞాపకం చేసుకొని ప్రాణాలు సమస్యలుపోయినాయి వాళ్ళకి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోగానే పడిపోయారు, సమస్యలుపోయింది, పడిపోయారు, నీరసం వచ్చేసింది. చూడండి, ఎప్పుడైనా మనకి నేను మీ మధ్యలో హెల్త్ బాగున్నప్పుడు కొన్ని ఆహార వస్తువులు మానేసిన తర్వాత అవి తింటుంటే ఇంట్లో వాళ్ళు లోపల మనసు లాగుతుంది, తింటే పోయింది అనిపిస్తుంది. అందుకంటే నేను ఎందుకు చెబుతున్నాను విషయం అంటే, మనుషులు మనం, మనిషి అంతా ఎవడైనా అంతేనండి, వాళ్ళు అంటానికి లేదు, వాళ్ళు తిడటానికి లేదు, మనం కూడా వాళ్ళు కామెంట్ చేయకూడదు, ఎందుకంటే మనుషులు కనుక. ఆరు, జ్ఞాపకం చేసుకుంటేనే పడిపోయారు, మరి కళ్ళు ఎదుర్కొంటే ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. కనుక ఎందుకని విషయం చెప్తున్నానంటే, మనిషి మరి సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు, మనిషికి స్వస్థత అతనికి మొదటగా హృదయంలో ఏమీ లేదు అతనికి, దాన్ని కంట్రోల్ చేసుకునే గుణం లేదు మనిషి. ఏది కనపడితే తింటాడు, ఏది తినబడితే తింటాడు, ఏం కావాలంటే అదే తింటాడు, ఏం కావాలంటే అది చేస్తాడు, తన ఇష్టానుసారంగా చేస్తాడు, ఎందుకంటే కంట్రోల్ లేదు అతనికి. తన బాడీ ఆత్మ రెండు కంట్రోల్ లేవు, రెండు వేరు వేరుగా పనిచేస్తున్నాయి కానీ రెండు కలిసి పనిచేయట్లేదు. చూడండి, దేవుడు ఏం కోరుకున్నాడంటే, నీ బాడీ నీ ఆత్మ రెండు ఒకే విధంగా పనిచేయాలి, కలిసి ఏకమై ఉండండి అంటాడు. భార్య భర్తలు కూడా అదే దేవుడు వాడిన పదం. ఏం పదం అంటే, మనం ఆలోచన చేసినప్పుడు మీరిద్దరు ఒకటిగా ఉండండి, ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు కదా, ఇక నుంచి మీరు ఇద్దరు ఒకటిగా ఉండండి. ఎందుకంటే ఒక్కళ్ళే ఒక్కడుగానే ఉండాలి, ఇరువురు ఒక్కడిగా ఉంటేనే దేవుడి యొక్క దృష్టిలో అద్భుతం జరుగుతుందని సమయం తెలియజేస్తున్నాను. చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఒకరిగా ఉన్నట్లయితే, ఒకటిగా నడిచినట్లయితే, ఒకళ్ళుగా ప్రవర్తించినట్లయితే, ఒకటిగానే ఉన్నట్లయితే, వారు ఏమైనా ఎంత సంపాదిస్తారో ఎవడో తెలియదు, లక్షల కోట్లు సంపాదిస్తారండి. ఇద్దరు ఒక మనసు మాట మీద ఉంటే, ఇచ్చిన తండ్రి భర్త ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా కాపాడుకుని, జాగ్రత్తగా దాచుకుని, తన ఇష్టానుసారంగా ఏం చేయకుండా, భర్త ఇష్టానుసారంగా ఇరువురు ఏకంగా మాట్లాడుకుని ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆలోచన చేసుకునే స్త్రీ భార్య భర్తలు, వారు పిల్లలు అభివృద్ధి అవుతారు, వారి కుటుంబం అభివృద్ధి అవుతుంది, వారి జీవితాలు మెరుగవుతాయి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడుతుంది, వాళ్ళు అనేకులకు అప్పులు ఇస్తారు, అనేకులకు సహాయం చేస్తారు. కనుక ఇట్లా కాకుండా రివర్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితం అంత దుర్భయము అని ఈ సభలు మీకు తెలియజేస్తున్నాను. అందువలన ఇక్కడ వీరు ఎప్పుడైతే అప్పుడు అక్కడ ఉన్న మరి ఎగిప్తులో ఉన్న ఆహారాన్ని జ్ఞాపకం చేసుకున్నారో, వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే నీరసం వచ్చి సమస్యలు పడిపోయారు. చూడండి, ఇక్కడ ఎంత మనుషుల యొక్క గుణాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. కనుక ఈ సమయంలో మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇదంతా దేనికోసం జరుగుతుందంటే, దేనికోసం చెప్పబడుతుందంటే, మరి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే జరిగే సంఘటన గురించి నేను తెలియజేస్తున్నానండి. ఐగుప్తు దేశంలో అన్నీ ఉన్నాయని వాళ్ళు మరి ఆశ్చర్యపోయి బాధపడి సమస్యలు పడిపోయారు. దేవుడు వారి మీదను, వీరు ఇట్లా ఎప్పుడైతే ఇట్లా అనుకుంటున్నారో, దేవుడు వారి మీద ఏం చేశాడంటే, వారి మీద అంట తాపకరమైన సర్పములను పంపెను. వీరి మీదకి ఇటువంటి గుణం కలిగిన వాళ్ళని దేవుడు ఎందుకు ఎప్పుడు క్షమించాడండి? అందుకే వీరి మీదకి ఏం పంపాడంటే తాపకరమైన సర్పాలు. తాపకరమైన సర్పం అంటే ముందు చెప్పాను నేను, అగ్నిమయమైన అని ఉంటుంది దాంట్లో ఇంగ్లీష్లో. కనుక అగ్నిమయమైన అగ్ని రూపంలో ఉన్న సర్పాలను దేవుడు పంపించాడట. ప్రజలను కరువుగా చాలామంది సరిపోయారండి, కరిచినాయి అంట పాములు. పాములు ఏం చేస్తాయి, సహజంగా కొన్ని పాములు ఏం చేస్తాయి అంటే కాటేస్తాయి. కానీ ఈ పాములకి ఏముందంటే పళ్ళు కోరలేవు, కరవటం తప్ప ఏం లేదు. కరవటంలోనే వీటికి ఆ పళ్ళల్లో విషయాన్ని దేవుడిచ్చాడు. పాము కాటేసేదానికి వేరే ఉంది, కరిసేదానికి వేరేగా ఉందండి. అది కాటేయంగానే రక్తం అంతా కూడా నీరుగా మారిపోద్ది, రక్తం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. కనుక కోరల రక్త విషయం ఉంటుంది వాటికి. కానీ దేవుడికి పంపించిన ఈ యొక్క తాపకరమైన సర్పాలలో పళ్ళుకి విషయం ఉందండి వీటికి. అందుకనే ఇవి కరుస్తున్నాయి అందరినీ. ఈ సర్పాలు వచ్చి కరువుగా మరి చాలామంది చనిపోయారు, చాలామంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు, కోట్ల మంది లక్షల మంది ఉన్న ఇస్రాయల్ జనాంగం మొత్తం రాలిపోయారు, చాలా వరకు రాలిపోయారు. అప్పుడు దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడంటే, చేసిన తర్వాత ఆ స్తంభాన్ని నిలబెట్టించి ఆ పామును రూపంలో ఉన్న ఒక స్తంభాన్ని నిలబెట్టి పాము రూపాన్ని ఆడపెట్టి దాన్ని చూడమని, అది తదేకంగా చూడమని, దాన్నే చూడమని, దాన్ని నువ్వు తప్పుకోవద్దని, పక్కకి వెళ్ళొద్దని చెప్పి దేవుడు అట్లా చేశాడండి. ఇప్పుడు యేసుప్రభు గురించి నేను ఒక మాట చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు కూడా యేసుప్రభు చనిపోయి సమాచేయబడి తిరిగి లేచి, ఎవరైతే నన్ను చూస్తారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నన్ను మరి ఇష్టపడతారో, వారిని నేను
మరి ప్రేమిస్తాను, వారి పాపాలు తీసివేస్తాను, మరణం లేకుండా చేస్తాను అన్నాడు ఆయన. కనుక ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను పాత నిబంధనలు ఎక్కువ విషయాలు చెప్పాను, ఇప్పుడు కొత్త నిబంధనలు ఏం చెప్పలేదు. కనుక అవకాశం ఉన్నట్లయితే మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. కనుక ఈ సమయంలో మరి అయితే ఈ మోషే ఇతర సర్పాన్ని తయారు చేసి పెట్టిన ఆ ఒక స్తంభాన్ని అంట, ఆ సర్పాన్ని అంట, ఇప్పటికీ ఇస్రాయల్ జనాంగాలు పూజ చేస్తున్నారట. చూడండి, దేవుడేమో దాన్ని ఒక గుర్తుగా పెడితే ఆ గుర్తునే వీళ్ళు దేవుడిగా కొలిచేశారు. ఇస్రాయల్ జనాంగం అంత గొప్ప ఇస్రాయల్ జనాంగం వాళ్ళు, అందుకే రక్షణ లేదు వాళ్ళు, అందుకే రక్షణ వాళ్ళ నుంచి రాలా. వాళ్ళు నమ్మారు కానీ యేసు ప్రభుని ప్రేమించారు కానీ వారు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. కనుక ఇక్కడ మరి మనం ఈ విషయాన్ని గ్రహించాలి. కనుక మరి యేసు ప్రభు సమాచేయబడి తిరిగి లేచి చనిపోయి తమ తిరిగి లేచి నన్ను చూడండి అందరూ, నన్ను చూడండి అందరూ, నన్ను చూసిన వాళ్ళు రక్షించబడతారు, నన్ను చూసిన వాళ్ళు క్షేమంగా ఉంటారని చెప్పి యేసు ప్రభు చెప్పాడండి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి అద్భుతమైన జనాలు, ఇతడు సర్పము, ఇటేమో సిలువ, సిలువలో యేసు మరి మరి చేసిన అద్భుతం ఇది. కనుక ఎవరైతే దాన్ని చూస్తారో ఇప్పుడు రక్షించబడతారని మీ అందరూ తెలియజేస్తూ ఇటువంటి గొప్ప అవకాశం నాకు ప్రార్థన ఛానల్ ద్వారా మరి ఇవ్వబడినందుకు నేను ఎంతో సంతోషిస్తూ మరి మీరందరూ కూడా ఈ వాక్యాలను వింటూ మరి ప్రతి శనివారం 8:30 వస్తుందండి వాక్యం, అంటే 4:30 కూడా సాయంకాలం వస్తుంది. ఈ రెండు చూస్తూ మరి మీరు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కామెంట్స్ని మాకు తెలియజేస్తారని, ప్రార్థన అవసరతలు కూడా అవకాశం ఉంటే తెలియజేస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి ఇప్పుడు గొప్ప అవకాశము దేవుడు నాకు కల్పించబడినందుకు నేను ఎంతో మరి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముగిస్తూ ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప దయగలిగిన మా పరలోకి తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఆయన ఇస్రాయేల్ జనాంగము తిరుగుబాటు, కానీ యేసు ప్రభువు లోకరక్షణ సిలువ ద్వారా అద్భుతమైన రక్షణ సంకల్పాన్ని చూపించాడు. ఇతడు సర్పాలు చూసిన వాళ్ళు బ్రతికారు, కాటయ్యబడిన వాళ్ళు, ఇక్కడ కూడా పాపంతో ఉన్న వాళ్ళు యేసు ప్రభు తిరిగి లేచిన దాన్ని చూసినట్లు, అమ్మినట్లు, విశ్వసించినట్లేదు వాళ్ళు బ్రతుకుతారు, నిత్యం జీవిస్తారని ఈ పోలికను నువ్వు ఇచ్చిన విధానం బట్టి ఉన్నా తెలుస్తూ అట్లాగే ఈ వాక్యం ఉంటున్న వారందరూ హృదయాలలో అద్భుతాలను జరిగించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఛానల్ వింటున్న వీక్షిస్తున్న మీరందరూ కూడా మరి కార్యక్రమ ప్రోగ్రాన్ని ఇస్తున్న మీరందరూ కూడా మరి దీనికి ఉపయోగపడాలని, ప్రేమించాలని, మరి మీ యొక్క అవసరతలు తెలియజేయాలని, మరి మా యొక్క నెంబర్లు కూడా ఉన్నాయి దాంట్లో, దాన్ని మీరు ఉపయోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక.